ఆకునూరు మురళి భూపాలపల్లి కలెక్టర్గా ఉండే మంచి పాజిటివ్గా ఇన్నోవేటివ్గా పేద ప్రజల దగ్గర ఉండి పనిచేస్తుంటే ఆయన తీసుకుపోయి ఒక ఎవడు గుర్తుపట్టని కనీస కారు కూడా ఇవ్వకుండా ఆ పోస్టింగ్ ఇచ్చి చివరికి అంటే జాతిని అవమానపరిచింది కూడా కేసీఆర్ గారు. ఆకునూరు మురళి ఐఏఎస్ ఆఫీసర్ భూపాలపల్లి కలెక్టర్గా ఉండే ఆయనకు ఆ పనిష్మెంట్ ఇచ్చిండు. ఆయనతో పాటుగా మీనా ఇంకా అనేక మందికి ఇచ్చిండు. నేను ఆ జోలికి పోను. ఇవాళ ప్రదీప్ చంద్ర అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేసిండు. నా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా సెక్రటరీగా పనిచే ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసి ప్రిన్సిపల్ సెక్రటరీగా చీఫ్ సెక్రటరీగా పనిచేసిండు. ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా జనరల్గా అప్పటిదాకుండా ప్రాక్టీస్ ఎవరు రిటైర్ అయినా కూడా ముఖ్యమంత్రి గారు పోయి ఆ ఫంక్షన్ గ్రాండ్ చేస్తారు కానీ రాలే. అందరికీ ఎక్స్టెన్షన్ ఇచ్చిండు కానీ వారికి మాత్రం లేదు. నిజాం కాలంలో వాళ్ళ నాన్న కలెక్టర్ ఉండే హైదరాబాద్ కలెక్టర్గా అంత గొప్ప కుటుంబం అక్కడి నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ అయి ఒక చీఫ్ సెక్రటరీ సాగి ఎదిగితే ఆయనకి ఇచ్చిన గౌరవం లేదు. ఇవాళ కూడా అందరికి వచ్చినట్టే దళితులకు కూడా స్కీమ్స్ వస్తున్నాయి తప్ప పెన్షన్లు అందరికి ఇస్తున్న వాళ్ళకి ఇస్తున్నారు. కళ్యాణ లక్ష్మి తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తున్న వీళ్ళకి ఇస్తున్నారు. అనేక సంవత్సరాలుగా గొడవ జరిగి సభలో చర్చ జరిగి ఈ మాటలకే పరిమితమవుతుంది దళిత అభివృద్ధి అనేది. ఇది చేతల్లో అమలు కావాలని చెప్పి సప్లాన్ పెట్టినాం, చట్టబద్ధం చేసినాం. ఈ సంవత్సరం దళితులకు ఖర్చు పెట్టే డబ్బు ఖర్చు కాకపోతే క్యారీ ఫార్వర్డ్ చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం ఖర్చు పెట్టాలి. కానీ మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్ననాడు దళితులకు కేటాయించే డబ్బు ట్యాంక్ బండి మీద విగ్రహాలు పెడితే కూడా దాని వాటా పోతుంది. ట్యాంక్ బండి మీద విగ్రహాలకు దళిత జాతికి ఏం సంబంధం అని చెప్పి అడిగినాం మేము. దళితుల డబ్బుకు కట్టబడే ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఏం సంబంధం అడిగినాం. దళితులకు కేటాయించబడేటువంటి సప్లాన్ నిధుల్ని వాళ్ళ ఎడ్యుకేషన్ కోసమో వాళ్ళ హెల్త్ కోసమో వాళ్ళ డబుల్ బెడ్రూమ్ దానికోసమో వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకుందామంటే వాటి కోసమే ఖర్చు పెట్టాలి తప్ప వేసేటువంటి సిమెంట్ రోడ్లల్లా కట్టేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులల్లా ట్యాంక్ బండ్ మీద పెట్టేటువంటి విగ్రహాలల్లా ఇవి కాదని చెప్పి ఆనాడు మేము అన్నాం. ఇవాళ జరుగుతున్నది దళితులకు సప్లాన్ చట్టం వచ్చినప్పటికి కూడా ఎవ్రీ ఇయర్ ఖర్చు కాకుండా మిగిలిన డబ్బు క్యారీ ఫార్వర్డ్ అని చెప్పినప్పటికి కూడా ఈ 7 సంవత్సరాల కాలంలో 1,000 కోట్ల రూపాయలన్న దళిత జాతి కోసం ఇక వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ కుటుంబాల డెవలప్మెంట్ కోసం వాళ్ళ పేదరిక నిర్మూలన కోసం ఖర్చు పెట్టినట్టు చూపిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ వారి దగ్గర ఉండి కొంత బానిసలు మరుగుతుండొచ్చు, ఆ బానిసలు మాట్లాడుతుండొచ్చు, కానీ నీకు ఏ జాతితో నీకు ఆ గౌరవం దక్కిందో ఏ జాతితో నీకు ఆ పదవి దక్కిందో ఆ జాతిని కించపరిచే ప్రయత్నం చేయకు, ఆ జాతి కళ్ళలో మట్టి కొట్టే ప్రయత్నం చేయద్దని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీకు అడగడానికి చేత కాదు మీరు బానిసలు, కానీ అడిటోళ్ళన్నా అడుగుతున్నప్పుడు కనీసం మరే నిజమే కదా అని చెప్పేటువంటి పద్ధతి ఉండాలి తప్ప వాళ్ళ మీద విరుచుకపడి దాడి చేసేటువంటి దుర్మార్గమైన పద్ధతి మంచిది కాదని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎన్నడో అనాదిగా దొరల దగ్గర నుంచి భూములు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. దొరలలో ఇళ్లల్లో సాకిరి చేస్తే పోరా మల్లిగా అని చెప్పి 5,000కో 10,000కో భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సిగరెట్ ముక్కల మీద రాసిచ్చిండు భూములు, తెల్ల కాగితాల మీద రాసిచ్చిండు, దూందుకుంటారు వాళ్ళు. ఇవాళ అలాంటి దళితులకు ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయో మొన్న ఈ రెవెన్యూ రిఫార్మ్స్ అని చెప్పి వాళ్లకు కబ్జా కాలం తీసేయడం వల్ల ఇవాళ సంవత్సరాలుగా ఆ పేదలు దున్నుకుంటున్న భూములు మళ్ళీ దొర మనమడు భూసాల మనమడు ఆ భూముల మీదకి వచ్చి ఇవాళ వాళ్ళు పోయి అయ్యా దొర మేము 40 నుంచి దున్నుకుంటాను 50 నుంచి దున్నుకుంటానమని చెప్తే పట్టించుకోకపోతే మళ్ళీ అదే దొర కాలం మీద పడి 50,000 లక్ష రూపాయలు ఇచ్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే ఉదంతాలు ఉన్నాయి. దళితులు గ్రామాలలో
ఉద్యమాల ద్వారా వచ్చిన భూములు కావచ్చు, తాతల నుంచి వెళ్ళి సాకిరి చేయడం ద్వారా వచ్చిన భూములు కావచ్చు, ఏదో ఆ దొరలు దయతలిచి తక్కువ ధరకు ఇచ్చినటువంటి భూములు కావచ్చు, వాళ్ళ పాపం తెలియక వాళ్లకు పాస్ పుస్తకాలు రాకనో రిజిస్ట్రేషన్ లేకనో ఉండడం వల్ల ఇవాళ అలాంటి వాటిని కూడా మొన్న వచ్చినటువంటి చట్టం వాళ్ళను ఎంత వేధింపులకు గురి చేసిందో ఇప్పటికీ మర్చిపోలేదు.